ఓం మహాగణాధిపతరుభ్యోన్నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత నిస్సరతే వాణిజనుహు కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ నానాజ పట్నాయక్ మనం ఈరోజు ఎప్పుడు కూడా చూడండి రెండు గ్రహాలు ప్రధానంగా కనుక కలిసినట్లయితే అయితే ఇంకా రకరకాలు ఉన్నాయి కుజుడు రాహు అని రవి రాహు అని ఇట్లా ఉంటాయి అయితే ఇందులో ప్రధానంగా కుజుడు శని కలిసినప్పుడు ద్వాదశ రాసుల వారికి ఏం జరగనుంది అవి ఎక్కడ కలుస్తున్నాయి ఏమిటి అని చూసుకున్నట్లయితే ఏ తారీఖు నుంచి ఏ తారీఖు వరకు ఇవి కలుస్తున్నాయి అని చూసినట్లయితే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ నుంచి ఏప్రిల్ ఏడవ తేదీ మధ్యలో మకర రాశిలో కలుస్తున్నాయి కుజుడు శని ఈ మకర రాశిలో కలిసినప్పుడు లక్కీగా ఏంటంటే ఇక్కడ శుక్రుడు వచ్చాడు ఈ శుక్రుడు రావడం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి అనేకమైన అనర్థాలను శుక్రుడు చాపుతున్నాడు అక్కడ ఇది ఒక కాన్సెప్ట్ అయితే ఈ శుక్రుడు ఇక్కడ రావడం వల్ల చాలా బెనిఫిట్ చేస్తున్నాడు అయితే రాసుల వారీగా తీసుకుంటే ఆ శుక్రుడు అక్కడ రావడం వల్ల వారి వారి భావాధిపత్య రీత్యా వారికి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇదొక యోగం మీకు సందేహం కలగవచ్చు ఇది ఏంటండి ఆ రెండు గ్రహాలు కలిస్తే యోగం అంటున్నారు మూడు గ్రహ గ్రహాలు కలిస్తే యోగం అంటున్నారు అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఏదైనా సరే యోగమే గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే మనం ఏమనుకుంటామంటే ఒక మంచి జరిగితేనే యోగం అనుకుంటాం కాదండి ఒక చెడు జరగబోతుంది అని చెప్పి ముందుగా ఇండికేట్ చేసేది కూడా యోగమే అందుకే జ్యోతిష్ శాస్త్రంలో ప్రతిదీ యోగం అంటారు ఎందుకంటే మనం వెళ్తున్నాము ముందున ఒక గొయ్యి ఉంది లేకపోతే యూటర్న్ ఉంది ముందుగా మీకు బోర్డు కనబడింది అక్కడ రోడ్డు బాగాలేదనో లేకపోతే యూటర్న్ ఉందనో లేకపోతే అక్కడ గొయ్యి ఉందనో మీరు వెంటనే ఏం చేస్తారు కారో బైకో స్లో చేసుకుని జాగ్రత్తగా వెళ్తారు అంటే మిమ్మల్ని కాపాడిందిగా యోగం అలాగే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మకర రాశిలో ఈ రెండు కలవబోతున్నాయి ఇంక మిగతా గ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ గురువు ఉంటాడు అయితే అవన్నీటి గురించి మాట్లాడట్లేదు కాబట్టి కేవలం నేను ఈ మూడు గ్రహాలకు సంబంధించిందే వేశాను అయితే ఈ రెండు గ్రహాల వల్ల ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఇది వచ్చి కలవడం వల్ల ఎటువంటి బెనిఫిట్ జరగబోతుంది మరలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీంతోపాటు ఇది సహజంగా చూసుకున్నట్లయితే ఇది ఒక దీక్షాయోగం కుజుడు శని కలవడం అనేటువంటి దీక్షాయోగం అంటారు ఈ దీక్షాయోగం ఏర్పడినప్పుడు ప్రతి రాశి వారు ఏ దేవత ఉపాసనను కనుక చేసినట్లయితే వారికి నష్టం కలగకుండా మీకు అధిక లాభం కలగబోతుంది అని చెప్పేటువంటిది ఈరోజు మనం చూ చెప్పబోయేటువంటి ఈ యొక్క కాంబినేషన్కున్నటువంటి దీక్షాయోగా ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క నలభై ఒక్క రోజులు దీక్ష చూడండి మనం ఫార్టీ వన్ డేస్ చేస్తాం ఫార్టీ డేస్ ప్లస్ వన్ డే ఫార్టీ వన్ డేస్ చేస్తాం అలాగే ఈ రెండు కలయికి కూడా నలభై ఒక్క రోజులు కలుస్తున్నాయండి విచిత్రంగా ఇక్కడ ఒక దీక్షలాగా అది ఏం చేసుకోవాలి అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పుకుందాం ఇక మిథునం మిథునం వారికి అయినా చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకోవాల్సింది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి అష్టమ స్థానంలో జరుగుతుంది కాంబినేషన్ సో మీరు వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఎవరికైనా సరే నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే పర్టికులర్గా ఎందుకంటే పన్నెండో అధిపతి కనెక్ట్ అయ్యాడండి ఇక్కడ ట్వెల్త్ లాడు శుక్రుడు వచ్చి కనెక్ట్ అయ్యాడు మకరంలో కాబట్టి కొద్దిగా ఏదైనా నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది పక్కకు బండి ఆపేసాడు నిద్రపోతూ పొరపాటును కూడా చేయకండి చాలామంది నిద్రలోనే యాక్సిడెంట్ జరుగుతూ జరుగుతూ ఉంటాయి రెండవ పాయింట్ గర్భవతులు ఈ కాంబినేషన్ గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి గర్భం దాల్చినటువంటి వారు అలాగే లవ్ అఫైర్స్ చాలా మంచి చూడండి ఏదో ఎవరికో ఎవరితో పరిచయం ఏర్పడిందండి లవ్ అఫేర్లో పడిన తీరా చూస్తే కొన్ని రోజులు తిరిగి చూసారుగా వాళ్ళు మోసం చేశారు అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు అటువంటి ఎక్స్పీరియన్సెస్ పొందుతూ ఉంటారు కాబట్టి ఈ ఫార్టీ వన్ డేస్ ఎఫ్ఐఆర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే సంతానం కోసం ప్రయత్నం చేసేవారు గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి మస్ట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ విషయాల్లో అలాగే విదేశీ సంబంధించిన అండ్ ఎక్స్పెండిచర్స్ విషయంలోని అలాగే అంటే ఎక్కువ ఖర్చు ఉంటాం మనం ఒక్కోసారి తెలియకుండా అండ్ ఒక్కోసారి ఫండింగ్ ఇచ్చేస్తూ ఉంటాం ఆ విషయాల్లో కూడా చాలా 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 కేర్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ మీకు అటువంటివన్నీ నెగిటివ్ అని పాజిటివ్ అవ్వాలంటే అంటే ఇప్పుడు అష్టమ స్థానం అంటే ఇది యాన్స్టర్స్ ప్రాపర్టీస్ కూడా చూపిస్తుంది ఇక్కడ కాబట్టి పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో మీకు పాజిటివ్ ఫలితాలు రావాలి యాక్సిడెంట్స్ జరగకుండా ఉండాలి ఒకవేళ చిన్న పిసర ఏదైనా సరే అది ఇంకా పాజిటివ్గా మారాలి అంటే మీకు చే మీరు చేయాల్సింది ఏమిటి అందరూ చేసుకోవాల్సినటువంటిది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు ఆంజేయస్వామి లేదు నరసింహస్వామి ఉపాసన లేదా కాళికాదేవి ఉపాసన చేయొచ్చు ఉపాసన అంటే ఏం లేదంటే ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన చేయడము ఒకే సమయంలో మీరు ఆ దేవతా స్తోత్రాలు చదవడము వీలైతే దీక్ష తీసుకున్నప్పుడు ఎలా అయితే మనం నేల మీద పడుకోవడము కొన్ని ఆహార నియమాలు పాటిస్తామో సేమ్ యాజిటేజ్ చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది ఇక మీకు పర్టికులర్గా మీ లగ్నానికి మిథున లగ్నానికి పర్టికులర్గా చేయాల్సిన ఏమిటి అంటే అమ్మవారి యొక్క ఆరాధన అంటే ఉదయము సాయంత్రము లలితా సహస్రనామాలని పఠనము నాకు పఠనం రాదు అనుకుంటే శ్రవణం చేయండి ఒకే సమయంలో మీరు చూస్తారు ఎన్నో అద్భుతాలు జరుగుతాయంటే అరే నా లైఫ్లో ఒక మిరాకిల్ జరిగింది కదా అనుకుంటూ ఉంటారు అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది రోజు కనుక మీరు ఒకే సమయంలో ఒకే సమయంలో కనుక చేయగలిగితే గుర్తుపెట్టుకోండి అలాగే వీటితో పాటు మీకు వీలైతే గోశాలకు వెళ్ళి గోవులకి పిడికి బెల్లము క్యారెట్స్ తినిపించండి అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూడటం జరుగుతుంది ఇక మనము ఇప్పటివరకు చెప్పుకున్నది ఏదైతే ఉందో అది గోచారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క కలయికండి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా మనం గోచారంలో ఉన్న గ్రహాల కంటే కూడా మన జన్మజాతకంలో గ్రహస్థితి ఏమిటనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి అంటే మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని తేదీని నెలని తీసుకొని అప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఎటువంటి మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశలు సూక్ష్మ ప్రాణదశలు ఎన్ని నడుస్తున్నాయి అదేవిధంగా ద అవి ఎటువంటి యోగాన్ని కలిగి ఉన్నాయి మనం చేసేటువంటి ప్రయత్నం ఆ యోగం పాజిటివ్గా ఉందా లేనట్లయితే ఆ ప్రయత్నం మరింత ఎక్కువగా చేయాలా మనం చేసే ప్రయత్నం వ్యర్థమవుతుందా అనేటువంటి తెలుసుకోవాలి అందుకని ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన జన్మజాతకం అయితే మీకు సందేహం కలగవచ్చు మరి గోచారంలో ఈ గ్రహాలు కలుస్తున్నాయి ఆ గ్రహ ఆ యోగం ఏర్పడుతుందని ఎందుకు చెప్తున్నారు అని గోచారం అనేటువంటిది కాలము వంటిది అంటే కాలంలో మనం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా బయటికి వెళ్ళడానికి బయట కండిషన్స్ బాగోకపోతే మనం ఎలా అయితే చేయాల్సిన పనులు చేయలేకపోతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోచారం కూడా అలాంటిదే కాబట్టి దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ దానికి సంబంధించినటువంటి గోసేవో లేనట్లయితే దేవత ఆరాధనో లేనట్లయితే చిన్న మంత్రమో చేసుకొని ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొంది మనం విజయాన్ని సాధిస్తాం ఆ రకంగా అందరూ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరికీ విజయం రావాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ